భూమిపై సూర్యుడు లేకుండా ఒక్కరోజు కూడా గడవదు. సూర్యరశ్మి లేకపోతే చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. కానీ అంటార్కిటికాలో మాత్రం ఏడాదిలో 4 నెలల పాటు సూర్యుడు కనిపించాడు. ఆ ప్రాంతంలో చివరిసారిగా 3 మే సూర్యాస్తమయం అవగా తిరిగి ఇన్ని రోజులకో అక్కడ సూర్యుడు తిరిగి ఉదయించాడు. అంటార్కిటికాలో 4 నెలల తర్వాత సూర్యుడు తిరిగి ఉదయించాడు. శీతాకాలం తర్వాత తొలి సూర్యోదయం ఫోటోలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది. 4 నెలల తర్వాత తాము సూర్యోదయం చూసినట్టు కాంకోడియా పరిశోధనా కేంద్రంలోని సభ్యులు తెలిపారు. అంటార్కిటికాలో కేవలం శీతాకాలం, వేసవికాలం మాత్రమే ఉంటాయి. ఎప్పుడూ -డిగ్రీలు ఉండే అంటార్కిటికాలో శీతాకాలం ప్రారంభం కాగానే -70 నుంచి 80 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇక శీతాకాలంలో ఆ ప్రాంతంలో సూర్యుడు సుదీర్ఘకాలం పాటు కనిపించడు. 3 మే నుంచి 8 అగస్టు వరకు 4 నెలల పాటు చిమ్మ చీకటి అలుముకొని ఉంటుంది. ఈ సీజన్ను పరిశోధకులు బంగారు గనిగా అభివర్ణిస్తారు. ఈ కాలంలో వివిధ పరిశోధనలు చేస్తారు. మానవ శరీరంపై సాధారణ, పరిమిత, విపరీత వాతావరణాల ప్రభావాలను అధ్యయనం చేస్తారు.